కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇంత మాట్లాడే బీజేపీ సన్నాసులు వాళ్ళు ఏం చేసిరు మన రాష్ట్రానికో అది కూడా మీకు చెప్పాలి నేను. మీరు అర్థం చేసుకోవాలి, కిందకి చెప్పాలి. ఈ 6 6.5 ఏళ్ళలో ఇక్కడ మన ప్రభుత్వం వచ్చి ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకు పోతుంటే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా కరెక్ట్ గా అదే 6 6.5 ఏళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. మీరు దయచేసి ఈ మాట జాగ్రత్తగా వినాలి. దేశంలో కొత్తగా 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు చేశారు. మనం అడిగినాం, పదే పదే అడిగినాం, ముఖ్యమంత్రి గారు అడిగినారు, మన విద్యాశాఖ మంత్రులపై విజ్ఞప్తి చేశారు. కొత్తగా 5 ఐఐఎంలు మంజూరైతే మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా. కొత్తగా 2 ఐసర్ అంటే ఐఐఎస్ఈఆర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అవి మంజూరైతే మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా. కొత్తగా 16 RIIITలు దేశంలో మంజూరైతే మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా. కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 4 మంజూరైతే మన దగ్గర అప్పుడు ఒకటి ఉండే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఒకటి పెట్టిండే, ఆ ఉన్నదాన్ని తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో పెట్టిండ్రు, ఇక్కడికి వెళ్ళి ఇచ్చకపోయినరు. కొత్తది మంజూరు చేయండి అని చెప్పి మనం అడిగితే ఒక్కటంటే ఒకటి మంజూరు చేయలేదు. దేశంలో 4 మంజూరు చేస్తే ఇప్పటి వరకు మనకు మంజూరు చేసింది గుండు సున్నా. కొత్తగా మనం జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, ఒకసారి కాదు పలుసార్లు అడిగినాం, ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగినారు, మాకు నవోదయ పాఠశాలలు కావాలి, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామంటే ఇప్పటి వరకు ఉలుకులేదు, పలుకులేదు. దేశంలో 84 నవోదయ గురుకుల పాఠశాలలు కొత్తగా ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అందులో వచ్చింది గుండు సున్నా. మొన్నటికి మొన్న వారం 10 రోజుల కిందట 157 మెడికల్ కాలేజీలు మంజూరైన దేశంలో మనకెన్న వచ్చినాయి ఎరికైనా గుండు సున్నా. ఐఐటి, ఐఐఎం, ఐసర్, ఎన్ఐడి, నవోదయ గురుకుల పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఒక్కటంటే ఒక్కటి. మనం దేశంలో లేమా? తెలంగాణ దేశంలో ఇస్తా కాదా? తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? మరి గిన్ని ఇన్స్టిట్యూషన్లు మంజూరు చేసిన వాళ్ళు మీరు, తెలంగాణకు ఒక్కటంటే ఒకటి ఇచ్చినరా? ఇవన్నీ కాదు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆనాడు స్పష్టంగా చెప్పినారు, ట్రైబల్ యూనివర్సిటీ పెడతాం తెలంగాణలో అన్నారు. పెట్టినరా ట్రైబల్ యూనివర్సిటీ? ఇచ్చిన మాట నిలబెట్టినరా, నిలబెట్టుకున్నారా? మా వరంగల్లో కానీ ఆదిలాబాద్లో కానీ గిరిజనులు ఎక్కడుంటే అక్కడ పెట్టండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ జాగిస్తామని చెప్పినాం. ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు. ఇక నిన్న మొన్న మీరు చూస్తూనే ఉన్నారు, ఐటీఐఆర్ రద్దు, కోచ్ ఫ్యాక్టరీ వద్దు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఇక బయ్యారం గురించి అయితే ఇంకా ఆశాస్పదం. వాళ్ళు పక్కనే చూస్తున్నారు, మీరు పక్కన ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి అప్పట్లో వాళ్ళు తెచ్చుకున్నారు, దాన్నే ఆయన తూడగొట్టింది. ఇప్పుడు ఇక వాళ్ళు కొత్తది కడతారు అసంటూ బయ్యారంలో ఇంకొకడ, గట్లాంటి పరిస్థితి. మరి నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఇవ్వాలా? నిరుద్యోగులను కానీ ఏ ముఖం పెట్టుకొని ఇవ్వాలా? తెలంగాణ విద్యార్థులను కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఓటు అడుగుతుంది. ఒక్కటంటే ఒక్కటి, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఐసర్ కానీ, ఎన్ఐడి కానీ, మెడికల్ కాలేజ్ కానీ మంజూరు చేయని ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణలో ఓటు అడిగే హక్కుందా? ఏ హక్కుతోనో అడుగుతారని నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి, ఆగమాగం అది ఏమనంటే ఇండియా పాకిస్తాన్, ఏమనంటే దేశం కోసం ధర్మం కోసం. ఏంటి ఇది కూడా దేశం కోసం ధర్మం కోసమేనా? ఉత్త ముచ్చట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చేసింది చెప్పురా అంటే ఒక్కటి చెప్పడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇలా లాయర్లు ఉన్నారు, లాయర్ల కోసం 100 కోట్ల సంక్షేమ నిధి పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. జర్నలిస్టులు ఉన్నారు, జర్నలిస్టుల కోసం 100 కోట్ల సంక్షేమ నిధి పెట్టి వారిని కూడా ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. చూపెట్టు దమ్ముంటే, నీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా 100 కోట్లు లాయర్లకు జర్నలిస్టులకు పెట్టినా దాఖలాలు ఉన్నాయా చూపెట్టు, అడగండి. మీరు తప్పకుండా లేదు చర్చ పెట్టండి, ఎందుకేయాలి మీకు మా గిన్ని ఇన్స్టిట్యూట్లకు కొట్టినందుక? మెడికల్ కాలేజీలు దేశంలో 157 పెడితే ఒక్కటంటే ఒకటి రాదా పెడుతుంది మన దగ్గర? మనం అడిగాము, 7 అడిగినాం మనం, మన ఆదిలాబాద్కి అడిగినాము, మన కరీంనగర్కి అడిగినాము, మన ఖమ్మానికి అడిగినాము, పెట్టలే, ఒక్కటంటే ఒకటి ఇవ్వలే. అందుకే వెళ్ళిన ఓటు ఎందుకు వేయాలి మీకు? అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తప్పకుండా నిలదీసి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి, ఈరోజు కొత్తగా గురుకుల పాఠశాలలు, 240 గురుకుల పాఠశాలలు 370 కోట్ల రూపాయలతో వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, అవన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు కొత్తగా 53 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం మన ప్రభుత్వం వచ్చినాక, కొత్తగా 11 పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. అదే రకంగా ప్రతి సంవత్సరం మనం ఈరోజు 15 లక్షల మంది పేద విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇచ్చుకుంటున్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు
మనం రాకముందున్న బకాయిలో 1800 కోట్లు ఉంటే అవిచ్చుకున్నాం. గత 6 సంవత్సరాల్లో ఫీజ్ రీయింబర్స్మెంట్ మీద మాత్రమే 12800 కోట్లు కూడా మనం ఖర్చు పెట్టుకున్న విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలి. చాలా మంది తమ్ములకి తెలియదు. ఇగ ఎట్లా ఉంటారంటే ఇల్లు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని చెప్పి వాళ్ళు వాట్సాప్ లలో చెప్తారు. మళ్ళీ ఏం లేదు, వాళ్ళది పైసా కూడా లేదు. చెప్పాలి మీరు దయచేసి ఇవన్నీ. 12800 కోట్లు పోయిన ఆరేళ్లలో ఫీజ్ రీయింబర్స్మెంట్ రూపంలో లక్షల మంది పిల్లలకు అందించింది తెలంగాణ ప్రభుత్వం. అంతకుముందున్న 1800 కోట్ల బకాయిలు ఇగో ఈ 1280 కోట్లు, 12800 కోట్లు ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ఇచ్చింది. ఎవరు అడగకుండా విద్యార్థులు ఉద్యమం చేయకుండా మెస్ ఛార్జీలు సవరించి 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనాన్ని చేకూర్చింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన విద్యార్థులు కొద్దిగా పెరిగి చదువుకొని కాలేజీకి పోతే ఫీజు రీయింబర్స్మెంట్, ఇంకొద్దిగా పెద్దగై మేము విదేశాలకు పోతాం, విదేశీ విద్యను అభ్యసిస్తాం, మేము ప్రపంచంతో పోటీ పడతామంటే వారి కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, మహాత్మా జ్యోతిబా పూలే స్కాలర్షిప్ పెట్టి ఈరోజు వరకు 3850 విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇచ్చి, ఒక్కొక్క విద్యార్థి మీద 20 లక్షల రూపాయలు ఇచ్చి వారికి ఈరోజు విదేశాల్లో కూడా విద్యాబుద్ధులు చెప్పిస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కాదా కమిట్మెంట్? ఇది విద్యార్థుల పట్ల, విద్యారంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం కమిట్మెంట్ కాదా? ఇంకా చాలా ఉన్నాయి చెప్తే, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా పదే పదే వీళ్ళు చేసే ప్రచారం ఏంటంటే ఉద్యోగాలు భర్తీ చేయలేము మనం. నేను అడుగుతున్నా ఒకసారి మీరు తెలుసుకోవాలి, పోయిన 6-6.5 ఏళ్లలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ, ఇంకా జోనల్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, కొన్ని సమస్యలు ఢిల్లీలో పెండింగ్లో ఉన్నప్పటికీ, గత 6 సంవత్సరాల్లోనే 1,32,799 ఉద్యోగాల భర్తీ చేసింది మన ప్రభుత్వం. లెక్కలతో సహా కాగితం మీకు పంపిస్తా. అందులో పిఎస్సీ ద్వారా 30,000 పైచలకు ఉద్యోగాలు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 32,000 ఉద్యోగాలు, ఇట్లా రకరకాలుగా సింగరేణి ద్వారా, జెన్కో ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా లేదా పిఎస్సీ ద్వారా లేదా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 133,000 ఉద్యోగాలు మనం ఇచ్చినామని చెప్పి లెక్కలతో సహా బయట పెట్టగానే అప్పటిదాకా మాట్లాడిన నోరులన్నీ కూడా మూతబడ్డాయి. నిన్న ఇవాళ ఏం మాట్లాడతాను కొత్తగా, అవుబాయ్ మీరు ఇచ్చారు కరెక్టే కానీ ఇంకా ఖాళీలు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంది? బరాబర్ చెప్తున్నాం వాళ్లకు, ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే 50,000 ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ కూడా రాబోతున్నది. ఎవరిని కూడా ఇందులో ఎవరికి కూడా ఆందోళన అవసరం లేదు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు ఆ పని కూడా చేస్తాం. అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వ రంగంలో అటు ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చి బ్రహ్మాండంగా అన్ని రకాలుగా ముందుకు పోతా ఉన్నాం. నేను తమ్ముళ్ళందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ బయట ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, విద్యావంతులు ఏదో మనకు వ్యతిరేకంగా ఉన్నారని ఇంకోటని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, చాలామంది గంపెడ ఆశలు పెట్టుకుని తిరుగుతున్నారు. కానీ వాళ్ళందరికీ చెప్పాలి, లాయర్లకు ఏం చేసినాం, జర్నలిస్టులకు ఏం చేసినాం, విద్యార్థులకు ఏం చేసినాం, నిరుద్యోగులకు ఏం చేసినాం, ఉద్యోగాల కల్పన ఎట్లా జరిగింది, ఉపాధి కల్పన ఎట్లా జరిగింది, ఇవన్నీ మీరు గట్టిగా అనుకుంటే, మీరు గట్టిగా తలుచుకుంటే ఈ అంకెలతో సహా సంఖ్యతో సహా చెప్పే సత్తా మీకున్నది. గాయకి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, వాడు తూకిత్తా అంటే మైకిత్తా అనేది అవసరం లేదు, లొల్లి పెట్టుకునే అవసరం లేదు. చూస్తున్నా నేను మోడీ సాబ్ చాలా కథలు చెప్పిండు, మీ అందరికీ యాదకు ఉండాలి, అడగాలి మీరు అది కూడా. మరి మనమేమో లెక్కలతో సహా చెప్తున్నాం, 132 ఇచ్చినాం, ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పించినాం, ఒక గిన్ని ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇచ్చినామని చెప్పినాం. ఏం చెప్పింది మోడీ గారు అన్నాడు 2014 ముందు, తుమ్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ ధన్ 15 లక్ష దేతో అన్నాడా లేదా అన్నాడా? ఎంతమందికి వచ్చినాయి ధన్ ధన్? ఎన్నికి వచ్చినాయి? మీకు వచ్చినాయి లేవో తెలియదు, నాకు మాత్రం వచ్చినాయి. ఏమొచ్చినాయి? 15 లక్షల తిట్లు వచ్చినాయి నా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, బూతులే. ఆ బీజేపీలకు తెలివి లేదు, మను లేదు. ఒక బూతులు మాత్రం వచ్చి బాగా ఆర్మీ ఒకటి ఉంటుంది, ఒకటాడ వాట్సాప్ యూనివర్సిటీలో ఆర్మీ ఉంటుంది. ఏమైనా గట్టిగా అడిగితే లొల్లి 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 బొబ్బ 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 తిట్టుడే తిట్టుడు. మళ్ళీ ఏమంటే దేశం కోసం ధర్మం కోసం, అదొక్కటే తెలుసా? నేనేమంటున్నా అంటే ఆలోచన చేయండి, 15 లక్ష అన్నాడు, ఇచ్చిండా? ఆయన అన్నాడు, నేను చూసిన ఒక టీవీ ఇంటర్వ్యూలో, నేను వచ్చినాక 2.5 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా అన్నాడు. పాపవాడు విలేకరి గమ్మత్తుగా, అవునా ఇసొంటి ఉద్యోగాలు సార్ అన్నాడు. పాపవాడు ఉండవటలేక అడిగిండు, మంచి చూడాడు. ఏమన్నాడు ఎరికేనా, అగర్ ఆప్ జావగే కోర్టు మే వహాన్ పే బాహర్ కోయి పకోడీ బనారా, అది కూడా ఉద్యోగమేనట. అంటే ఎట్లుందంటే, దీనికి నాకు నిన్న మంచి మిత్రుడు చెప్పిండు ఒకడు, ఎట్లుందంటే మోడీ గారి కథ, ఈ ఎన్డీఏ ప్రభుత్వం కథ, బాత్ కరోడోమే కామ్ పకోడోమే.
మాటలేమ కోట్లల్ల చేతలేమ పకొడిలు ఉద్యోగాలేవు బాసు అంటే మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటివి కదా మరి ఇప్పటి 6 ఏళ్ళ అయ్యాక ను వచ్చి 12 కోట్ల ఉద్యోగాలేవు స్వామి అంటే పకొడిలు బజ్జీలు ఇవా అది నేను అనబై మళ్ళా అంటే మళ్ళా నన్ను ప్రధానమంత్రిని అగౌరవం చేసినట్టు ఎవడో ఒకడు నేను ఏమంటున్నా అంటే చాయముకున్నా పకోడీలమ్మినా బజ్జీలమ్మినా తప్పు కాదు తప్పని నేను అంటలేను ఎవరు పొట్టవాడు పోసుకున్నాడు కుటుంబాన్ని కాపాడుకోండి మంచి పనే కానీ అవి కూడా ఉద్యోగాలు నేనే ఇచ్చినా అని చెప్పుడు దౌర్భాగ్యం నేను వాళ్ళని చిన్న వయసు మాట్లాడతానండి పొట్టకూటి కోసం తిప్పలు పడి బండి నడుపుకున్నా కూరగాయలు అమ్ముకున్నా ఐస్ క్రీమ్ అమ్ముకున్నా తప్పులేదు తమ్ముళ్ళు ఆత్మగౌరవంతో బతకాలనుకుంటాడు ఎవరి కింద ఎవరిని మోచే నీళ్ళు తాగాలంటాడు గొప్పోడు ఆ తమ్ముడు అట్లా బతుకుడే గొప్ప యాంటీ సోషల్ కాకుండా నా పొట్టనే నింపుకుంటా నా పిల్లల్ని నేను చూసుకుంటా నా తల్లిదండ్రులను చూసుకుంటా అంటాడు గొప్పోడు కానీ ఆ ఉద్యోగాలకు నేను ఉట్టించిన అంటే ఆ లెక్కకు మరి మనం ఎన్ని ఇచ్చినట్టు లెక్క మన మీటింగ్ పెట్టినాం అనుకో టీఆర్ఎస్ మీటింగు దానిలో మరి బఠానీలు అమ్ముకుంటారు చాలా మంది వస్తారు వాళ్ళందరికీ మనమే ఉద్యోగాలు ఇచ్చినాం ఇక మరి ఎగ్గిసోంటి మాటలు అందుకే అంటున్నా నేను బాత్ కరోడోమే కామ్ పకోడీమే ఇట్లున్నది ఇళ్ళ కథ ఇంకోటి ఈ మధ్యన మీరు చూడు వీడియోలు చూడరు పాతయి ఏమన్నాడు ఆయన ఆడు మన్మోహన్ సింగ్ను చీల్చి చెండాడిండు మీరు మీ అసమర్థత వల్ల మన్మోహన్ సింగ్ గారు ఆప్కే నాకామీసే దేశ్ మే ఆజ్ పెట్రోల్ ఆర్ డీజిల్ కా దామ్ బడ్ రా అన్నాడు కేంద్ర సర్కార్కి నాకామీ హే మీరు శాతగానులు అన్నాడు వాళ్ళను మన్మోహన్ సింగ్ మరి ఇవాళ ఏమైంది సెంచరీ కొట్టిండా సెంచరీ కొట్టంగానే క్రికెట్లో హెల్మెట్ తీసుకొని ముద్దు పెట్టుకుంటారు చూడు మన పుట్టగాళ్ళు కూడా బండి నడిపెట్టే వాళ్ళందరూ పెట్రోల్ బంక్ల హెల్మెట్లు తీసుకొని ముద్దు పెట్టుకుంటున్నారట వంద కొట్టింది కదా అక్కడ గట్ల తయారైంది కథ ఈరోజు ఆ రోజేమో ఎన్ని అబ్బాబ్బాబ్బాబ్బా మాటలు ఇట్లా అట్లా అల్లం బెల్లం ఇవాళ చూస్తే ఏం లేదు నేను అడుగుతా ఉన్న ఆలోచన చేయండి ఏం చేసిండ్రయ్య ఆరేళ్ళల్లా ఒక్కడు చెప్పండి అంటే ఏం లేదు నేను కుల్లా చెప్తున్నా సవాల్ చేస్తున్నా బీజేపీ నాయకులను బీజేపీ నాయకులారా ఐటీఐఆర్ రద్దు చేసిన మాట వాస్తవమా కాదా బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ పెట్టని మాట వాస్తవమా కాదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం 160 ఎకరాల జాగిచ్చినా నిన్నటికి నిన్న మీరు రైల్వే శాఖ ఆర్టీఐ ద్వారా ఇక్కడ పెట్టము అని చెప్పిన మాట వాస్తవం కాదా ఒక్క ఐఐటీ పెట్టలేదన్న మాట వాస్తవం కాదా బీజేపీ ప్రభుత్వం పెట్టలేదన్న మాట వాస్తవం కాదా ఒక్క ఐఐఎం ఇక్కడ ఇవ్వలేదన్న మాట వాస్తవం కాదా ఒక్క ఎన్ఐడి ఇవ్వలేదు ఒక్క ఐసర్ ఇవ్వలేదు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు ఏది అవాస్తవమో చెప్పండి మరి అట్లాంటప్పుడు మీకు ఇక్కడ ఓటు అడిగే హక్కు ఎక్కడిది మీకు ఎందుకేయాలి ఓటు తెలంగాణలోని ఉద్యోగి కావచ్చు నిరుద్యోగి కావచ్చు ఎందుకేయాలి ఆలోచన చేయండి నేను అడుగుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను తప్పకుండా ఈ అంశాలను ప్రజల ముందు పెట్టి ప్రజల్లో చర్చ పెడితే 100% ప్రజలు కూడా వాళ్ళ వాదనలను డొల్లతనాన్ని తెలుసుకుంటారు ఎట్లుంటాయంటే మాటలు మొన్న కరోనా సమయంలో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చిన అన్నాడు మోడీ గారు చూసిరా మీరు పేపర్లో 20 లక్షల కోట్లట మరి నేను అడిగిన నాకు చక్క లెక్కలు రావు గణితం రాదు మనకు రాకనే రాంగరాంగ సుమన్ అడిగినారే చెప్పరా 20 లక్షల కోట్లు అంటే దేశంలో 132 కోట్ల మంది భారతీయులు ఉన్నారు లెక్కలు చేసి చెప్తాం మీ అన్న ఈయన గుడి చక్క రాలే ఆయన చెప్పిండు కిషోర్ ఏం చెప్పిండంటే అన్న ఎంత రావాలి తమ్మి నీకు కూడా రాదు 20 లెక్కలు ఎట్లారా ఆయన మనిషికి 20 లక్షలు వస్తాయా రావు అది వేరే కథ అది వేరే చెప్పిండు జన్ ధన్ 15 లక్షలకు అలాగే ఏ అలాగే 20 లక్షల కోట్ల ప్యాకేజ్ 132తో భాగిస్తే ఎంతో వస్తుంది 15 వేలో వస్తుంది వచ్చినాయి ఎవరికని ఇక్కడ నేను మిమ్మల్నే కాదు మీరంటే సరే టీఆర్ఎస్ వాళ్ళు మీకు ఇయ్యాడనుకో నేను బయట కూడా అడుగుతున్నా నిన్న మొన్న ఆ సిఐఐ మీటింగ్ పోయినా నిన్న వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు వాళ్ళ దిగ్గజాలు వాళ్ళ మీటింగ్ పోయినా నేను మొన్న అక్టోబర్ నుంచి దేవులాడుతున్నా పోయి దేశంలో ఎవడన్నా కూడా కనబడతాడా 20 లక్షల కోట్ల ప్యాకేజ్తోని లాభం పొందినోడు మీ దగ్గర ఎవడన్నా ఉన్నాడా అని అడిగిన రూమ్లో 100 మంది ఉండే రూమ్లో ఒక్కడు కూడా చేయతటోడు లేడు ఒకరినొకరు చూసుకుంటారు ఎవరికి వచ్చింది రాబాయ్ నేను ఈరోజు మళ్ళీ అడుగుతున్నా ఈ వేదిక ద్వారా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అని నమ్మబలికింది కదా చూపెట్టు ఒక 20 మందిని చూపెట్టు ఎవరికి లాభం అయింది చూపెట్టు వాళ్ళకు కూడా రాలేదు రాబాయ్ ఎవరికి రాలే ఏమంటారంటే మోసేతికి బెల్లం పెట్టి నాకు మన కథ ఇది ఎవ్వరికేం రాలేదు దేశంలో కానీ ఏమన్నా అంటే ఏమంటారు ఒకటే ఒక్క మాట తెలుసా దేశం కోసం ధర్మం కోసం గంతే ఇది కూడా దేశం కోసం ధర్మం కోసమేనా ఎవరు మోసేతికి బెల్లం పెట్టుడు అరచేతిలో వైకుంఠం చూపెట్టుడు గిదేనా కథ అందుకే నేను మళ్ళీ చెప్తున్నా బాత్ కరోడోమే కామ్ పకోడోమే పక్క ఇది పట్టుకోరు మీరు వాడు దేశం కోసం ధర్మం కోసం మీరు చెప్పురు నేనేమంటున్నా అడుగుని నిజంగా సబ్జెక్ట్ మాట్లాడు తిట్టే అక్కర్లేదు వాళ్ళ లెక్క కుసంస్కారంగా
అయ్యా మా బూతులు దిట్టాకర లేదు, వాళ్ళు నన్ను దిడితేనే ఉంటారు ట్విట్టర్లో, తెల్లారు లేస్తే గట్టి గడిగిన అనుకో బూతులు అయ్యి వాళ్ళకేం రాదు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే అంటున్నాను, మీరు కసంటి పని చేయకండి, మనం సంస్కారవంతంగా అడుగుదాం. ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు ఇయ్యలే 157 దేశంలో ఇచ్చినప్పుడు, మేము దేశంలో ఇస్తగాదా? మాకెందుకు ఐటీఐఆర్ రద్దు చేసినావు? మా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టావు? మా ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టావు? అడుగుని. ఒక్క ఎన్ఐడి ఎందుకు ఇయ్యరు? ఒక్క ఐసర్ ఎందుకు ఇయ్యరు? ఒక్క ఐఐఎం ఎందుకు ఇయ్యవు? మేము విద్యార్థులం కాదా? మాకు చదువుకునేది లేదా? మా తెలంగాణలో ఉద్యోగాలు రావద్దా? ఈ మాట గట్టిగా అడిగితే సమాధానం రాదు. మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇక ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇక ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు మొక్కాలే. తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా మీకు, వాళ్ళకే చెప్తున్నా నేను, ముఖ్యమంత్రులనే ఉరికిచ్చిన చరిత్ర మాకుంది. మీలాంటి బఫున్ గాలని ఉరికిచ్చుడు పెద్ద లెక్క కాదు. టైం వస్తుంది, ప్రతిదీ రాసి పెట్టుకుంటున్నాం. బరాబర్ మిత్తితో సహా సూద్కే సాత్ దేదేంగి, పక్కా వాపస్ దేంగి. బాగా ఎగిరెగిరి మాట్లాడుతున్నాం. కేసీఆర్ని ఇంత తిడితే అంత ఒక పైశాచిక ఆనందంతో ఒక పిచ్చి ఛానల్ చూపెడుతుంది, ఒక పిచ్చి పేపర్ రాస్తుంది. ఇక దానికే మొత్తం దానికోసమే మాట్లాడు. నలుగురు కూడా కింద సీడీలు కూడా తరగానే ఓ జమ వేసుకున్న కిరాయి మూక కోసం పిచ్చి పిచ్చి మాటలు. గిట్లనే మాట్లాడు ఒక ఆయన కథం అయిపోయాడు. ఇదివరకు ఒకడు ఉండే ఇంత ఉండేడు, వాడట కథమైండు, ఇప్పుడు వీళ్ళే గుర్తుండ్రు. గదే ఓటుకు నోటు, ఆ కేసు అటు బంద్ అయింది, వాడు ఒరిలోర్లు వారు బంద్ అయ్యండు. ఇప్పుడు వీళ్ళు మోపోయింది ఇద్దరు వాడిని చూసి. చూసుకోండి చరిత్రలో కేసీఆర్తో పెట్టుకున్నాడు ఒక్కడు కూడా బాగుపడలేదు, ఒక్కడంటే ఒక్కడు కూడా బాగుపడలేదు. పెద్ద పెద్ద వాళ్ళే కథం అయిపోయింది. కాబట్టి ఈ మురిగే కుక్కలు ఏవైతున్నాయో జాగ్రత్తగా ఉండండి. మీ లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి, మీ సంగతి కూడా తప్పకుండా. మా తమ్ముళ్ళే చూసుకుంటారు, మేమే చూసుకుంటాం. మీకేమి కేసీఆర్ స్థాయి లేదు మీకు, మేము సరిపోతాం, మనం సరిపోతాం వీళ్ళకు, మనం చూసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మిత్రులందరినీ ఒకటే కొడుతున్నా, తమ్ముళ్ళందరినీ ఒకటే కొడుతున్నా. ఇంకా ఆరు రోజులు ఎన్నికలకు సమయం ఉంది. 14 నాడు అటు పల్లారాజేశ్వరరెడ్డి గారు, ఇటు వాణీదేవి గారు అభ్యర్థులుగా అతి ఉత్తమమైన అభ్యర్థులు మనం పెట్టుకున్నాం. మన ప్రత్యర్థులు కూడా విమర్శ చేయలేనంత మంచి అభ్యర్థులు మనం పెట్టుకున్నాం. ఏకైక ప్రాధాన్యత ఓటు, ఒకే ఒక్క ప్రాధాన్యత, ఏకైక ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత ఓటు మన అభ్యర్థుల కేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీరందరికీ కూడా ఉంది. మనందరం కూడా తప్పకుండా ఈ వారం రోజుల పాటు కష్టపడదామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.